స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన సో ఫస్ట్ నేను నామినేషన్ వేసినప్పుడు చాలా భయం వేసింది చక్కరిది వినిపించండి మైక్ పాడండి కొంచెం చెప్పేది వినిపించుకోండి ఏంటి అంటే నేను కొల్లాపూర్కి వెళ్లి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఫస్ట్ నేను నామినేషన్ వేసినప్పుడు నాకు చాలా అంటే చాలా భయం వేసింది నాకు ఎవరు సపోర్ట్ చేస్తారో ఎవరు సపోర్ట్ చేయరో అని చాలా భయపడ్డా ఎందుకంటే నాకు ఆస్తులేం లేవు అమ్మి పెట్టడానికి నాకు ఒక చిన్న ఇల్లు ఈ బండి ఎంత ఉందో అంత ఇల్లు ఉంది అంతకంటే పెద్ద ఇల్లు లేదు మా మమ్మీ ఒకటి పెద్దకొత్తపల్లిలో ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకొని బతుకుతున్న బతుకులు మావి చిన్నప్పటి నుంచి వసంతా చిన్నప్పటి నుంచి నాది ఒక గవర్నమెంట్ బతుకే ఇట్లా పెట్టుకోలా చిన్నప్పటి నుంచి నాది ఒక గవర్నమెంట్ సాధువే నేను ఎలాంటి సంతోషాలు నా లైఫ్ లో లేవమ్మా फेस कनपड़ा फेस कनपड़ा चाल कष्ट चप्पी चाल गवर्नमेंट अभी डिपार्टमेंट जॉब अंटे चाल इष्ट अव्वाली आ यूनिफॉर्म वेसुकोवाली चाल इष्ट చిన్నప్పటి నుంచి అదే కలకంటూ చదివేదాన్ని నాకు పోలీస్ డ్రెస్ వేసుకొని న్యూస్ పేపర్లో ఏది వచ్చినా అది చింపి అత్తబెట్టుకునేంత ఇష్టం నాకు ఎందుకంటే నేను ఊహించుకునేదాన్ని ఆ డ్రెస్ లో నేను కనిపించాలి ఆ డ్రెస్ లో నేను కనిపించాలి అది ఒక పిచ్చ అన్నమాట నాకు డిపార్ట్మెంట్ లో వెళ్ళాలనేది చాలా ఇష్టం చాలా కష్టపడి డిగ్రీ అయిపోయగానే నేను డిపార్ట్మెంట్ జాబ్ కి అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యాను అయితే ఏమైందంటే ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన ప్రిలిమ్స్ పాస్ అయినా ఈవెంట్స్ మంచి ప్రాక్టీస్ చేస్తున్న టైం లో నా పైన కేసు పెట్టిరు నేను ఇంతకు ముందు ఒక వీడియో చేసిన ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ బర్లు దాసుకుంటున్నా డిగ్రీ చదివితే మెమోలు వస్తున్నాయి తప్ప జాబ్లు వస్తలేవు అప్పుడు నోటిఫికేషన్స్ లేవు ప్రతి ఒక్కరు చాలా మంది స్టూడెంట్స్ అప్సెట్ అయ్యారు చాలా బాధపడుతున్నారు ఎన్నో ఇయర్స్ నుంచి చదువుతున్నారు నోటిఫికేషన్స్ రావట్లేదు నేను ఆ వీడియో చేసిన 1 మంత్ కాయ నోటిఫికేషన్ వచ్చింది తర్వాత నేను గవర్నమెంట్ ను విమర్శిస్తున్నా అని చెప్పేసి కేసు పెట్టి నా లైఫ్ తలకాయ కిందకి కాల్ పైన కైటట యాసిరు నేను కన్న కలంతా ఒక రేంజ్ లో ఎగిరిపోయింది నా మైండ్ లోకి వెళ్ళి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా నేను ఇంత కష్టపడి చదివినా నేను ఏం తప్పు చేశానని నా మీద కేసు పెట్టిరు నేను ఏం చేశానని నా లైఫ్ ఆగం చేసిరు అసలు నేను మొక్కని కాలు లేదమ్మా చెప్తున్నా సార్ నా జీవితం నాశనం అవుతది నా ఫ్యామిలీలో నేనే పెద్ద నా ఇంటికి నేనే పెద్ద ఆడపిల్ల నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళకి ఏం తెలియదు చిన్న పిల్లలు నా మీద కేసు పెట్టకురి నేను జాబ్ కొట్టుకొని నా ఫ్యామిలీని పోషించాలి మా మమ్మీకి ఆస్తమా ఉంది షాప్ నడుస్తే తప్ప మాకు పూట గడవదు అట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే ఉండని నేను చదువుతే ఒకవేళ కేసు కొట్టేయకుంటే జాబ్ వస్తుందా అయినా సరే కష్టపడి చదివినా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన క్వాలిఫై అయినా తర్వాత అది క్యాన్సిల్ చేశారు మళ్ళా గ్రూప్ 1 మళ్ళీ పెట్టారు మళ్ళీ క్యాన్సిల్ చేశారు అరే నేను ఇన్ని రోజుల నుంచి హాస్టల్లో ఉండి చదువుతున్నా ఫుడ్ పడేది కాదు ఊక కడుపున ప్లేసేది నాకు అయినా సరే నేను కష్టపడి చదివినా గ్రూప్ 2 అన్న చదువుకున్న దాన్ని కష్టపడి 1 ఇయర్ చదివితే అది పోస్ట్ పోన్ రెండు సార్లు చేసిరు గ్రూప్ 3 చాడనే లేదు గ్రూప్ 4 లాస్ట్ గ్రూప్ 4 అన్న జాబ్ కొట్టుకొని దేవుడా సెటిల్ అయిపోదాం అనుకున్నా గ్రూప్ 4 లో 2000 పేపర్లు ఎక్కువ వచ్చినాయి అంటే ఒక్క క్షణం ఆలోచించండి మధ్యలో రాసి పెట్టినట్టా లేదా 4 లక్షల మంది ఎగ్జామ్ రాశారు 2000 పేపర్లు ఎక్కువ వచ్చినాయి అంటే ఎట్లా వస్తాయి ఒక్క క్షణం ఆలోచించండి అమ్మా ఒక క్షణం ఆలోచించండి అంటే మా నిరుద్యోగుల జీవితాలతోన ఎంత ఆట ఆడుకుంటారు అంటే అంత ఘోరంగా ఆట ఆడుకుంటారు ఇంకా నాకు అనిపించింది ఎవ్వరు కాదు నేనే పోరాటం చేస్తా 40 లక్షల నిరుద్యోగుల కోసం అని చెప్పి నామినేషన్ వేసా నేను నామినేషన్ వేసిన రోజు నేను అమ్మ తోడు చెప్తున్నా నా అకౌంట్ లో ఒక్క రూపాయి లేవు మా అత్తమ్మని అడిగి 2000 రూపాయలు తీసుకున్నా వాళ్ళను వీళ్ళని అడిగి ఒక అన్న 500 రూపాయలు ఇచ్చిండు నాకు నామినేషన్ వేయి అని చెప్పి అన్ని పైసలు జమ చేసుకొని కష్టం మీద నామినేషన్ వేసిన చూతం ఏనైతే వేసిన ఇంత సపోర్ట్ వస్తుందని మాత్రం కలలో కూడా అనుకోలేదన్న ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీ వల్లే నాకు ఇంత సపోర్ట్ వచ్చింది నేనేమైనా తప్పుగా మాట్లాడితే మా తమ్ముళ్ళు వాళ్ళకి తెలియదు నేను చాలా ఇబ్బంది పడుతున్నా వాళ్ళేమన్నా అన్నా కానీ వాళ్ళని క్షమించండి మీ పెద్ద మనసుతోన తర్వాత ఇంత సపోర్ట్ వచ్చిన తర్వాత నేను అనుకున్నా ఖచ్చితంగా గెలుస్తా బెదిరింపు కాల్స్ అన్న ఎన్ని వస్తున్నాయంటే నాకు సపోర్ట్ చే ఇప్పుడు సార్ వచ్చాడు సార్కి ఖచ్చితంగా కాల్స్ వస్తాయి ఎందుకంటే ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తారు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన
బెదిరింపులు. ఆ మాటలమ్మ రికార్డింగ్స్ ఉన్నాయి బట్ అన్న హైదరాబాద్ వెళ్ళిండు, ఆ రికార్డింగ్స్ కూడా నేను బయట పెడతా. అమ్మ కా నుంచి మొదలు పెడుతు అంటే నేను ఒక అమ్మాయిని, నువ్వేం చెయ్యలేవే, నువ్వు ఏడ దొరికితే నేను ఆడ తొక్కి నారా తీస్తా అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు లేరా అంటే మన లాంటి పైసలు లేని వాళ్ళు రాజకీయంలోకి రాకూడదా? ఒక్కసారి ఆలోచించండి. నేను నామినేషన్ వేసిన ఒక ఫస్ట్ ఆ రోజు బాగానే ఉంది, నెక్స్ట్ డే నుంచి విత్డ్రా చేసుకో, విత్డ్రా చేసుకో. నీకు పైసలు ఇస్తా, నీకు ఇల్లు కట్టిస్తా. నేను బర్లను కాసుకొని బతికినప్పుడు నేను ఎవరికి కనబడలేదా? అంటే నేను వాళ్ళకు పోటీకి వస్తున్నందుకు నాకు పైసలు ఇస్తారు. మళ్ళీ 40 లక్షల నిరుద్యోగులు ఎక్కడ పోవాలి? నేను నిరుద్యోగిని, నాకు జాబ్ ఇస్తారో పైసలు ఇస్తారో నేను ఉద్యోగం పొందుతా. మరి నా వెనకల ఉన్నటువంటి 40 మంది నిరుద్యోగులు ఎక్కడ పోవాలి అని నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. మీరేం చేస్తారో చెయ్యుర్రి. నేను ఇంకంత ధైర్యం తెచ్చుకున్నమ్మా ఒక్కటే, చరిత్ర సృష్టించాలి. మన పుట్టుకకి, మన పుట్టుకకి అనేది ఒక అర్థం అనేది ఉండాలి. నువ్వు అమ్మాయివి, నువ్వు అమ్మాయి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఎవరు? అమ్మాయి. చాకలి ఐలమ్మ ఎవరు? అమ్మాయి. వీళ్ళు ఏం చేసిరు తెలుసు మీకు అందరికి? చాలా. నేను కూడా అట్లానే చరిత్రలో నిలిచిపోయారు. నేను కూడా నిరుద్యోగులకు వెళ్ళి పోరాటం చేస్తా, నాకు సాధ్యమైనంత వరకు నిరుద్యోగం అనేది లేకుండా ప్రయత్నిస్తా. సో అమ్మ నాకు వచ్చేసి విజిల్ గుర్తొచ్చింది. నేను ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేయలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేసిన. నన్ను ఆ పార్టీలకు రా, ఈ పార్టీలకు రా అని ఇప్పటి వరకు చాలా అంటే టైం వేస్ట్ చేయాలని కూడా చాలా చూస్తున్నారు. మీరు ఎన్ని చేసినా నా ప్రయత్నం ఆపను. నాకు విజిల్ గుర్తొచ్చింది. ప్రతి ఒక్కరమ్మ అన్ని గుర్తులు మర్చిపోండి, మైండ్ లో ఒక్కటే గుర్తుండాలి, విజిల్. ఈ 10 లక్షలు అసెంబ్లీ వరకు పంపించండి. అన్ని అడ్జస్ట్ చేసుకోవాలమ్మ. ఒకరికి కోపం ఎక్కువ ఉంటది, కొందరికి కోపం తక్కువ ఉంటది. అందరూ మనల్లే, ఎవరు మనల్ని కాదు, అందరూ మనల్లే. మనం అర్థం చేసుకొని కలుపుకొని పోవాలి. థ్యాంక్ యూ సో మచ్. బర్రెలకు విజిల్ గుర్తొచ్చింది అని చెప్పండి. ప్రతి గడప నా టైం చాలా అంటే చాలా వేస్ట్ అయింది. నాకు ఎంత లేట్ అయిందంటే 5 రోజులే ప్రచారం చేసుకోవడానికి టైం ఉంది. మీడియా అన్నలారా మీకెళ్ళి మిమ్మల్ని నేను ఏమైనా నెగ్లెక్ట్ చేసి మిమ్మల్ని ఏమైనా అంటే నన్ను క్షమించండి. నాకు 5 రోజులు మాత్రమే టైం ఉంది.